వాటికి కోట్లు. చంద్రబాబుకు రాల్చేనా ఓట్లు? ఏపీ బడ్జెట్లో సంక్షేమ పదం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది చంద్రబాబు సర్కార్. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కేటాయింపు ఘనంగా ఉంది. ఈ ఏడాది ఆఖరిలోనూ, వచ్చే ఏడాది మొదట్లోనూ ఎన్నికలు తథ్యం. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు బ్రహ్మాండమైన కేటాయింపులు జరిగినట్లుగా ఉన్నాయి. అంకెల్లో బాగానే కనిపిస్తున్న ఈ కేటాయింపులు వాస్తవంలో ప్రజలకు ఏ మేరకు చేరువవుతాయో తెలియదు, కానీ ఏతవాత ఇది ప్రజాకర్షక బడ్జెట్ అని చెప్పవచ్చు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి గతంతో పోలిస్తే బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 36% అదనంగా కేటాయించారు. అలాగే సాగునీటి రంగానికి కూడా కేటాయింపులు భారీగా పెరిగాయి. దాదాపు 33% నిధులను అదనంగా కేటాయించారు ఈ వార్షిక బడ్జెట్లో. ఇక చంద్రబాబు సర్కార్ గత 4 ఏళ్లలో తక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది గృహ నిర్మాణానికే. కాంగ్రెస్ సహాయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భారీ ఎత్తున జరిగింది. అయితే చంద్రబాబు హయాంలో కొత్తగా మంజూరైన ఇళ్ల శాతం గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఈసారి మాత్రం కొంత మార్పు కనిపిస్తోంది. గృహ నిర్మాణ శాఖకు ఏకంగా 3679 కోట్లు కేటాయించారు. ఈ సొమ్ములతో పల్లెలు, పట్టణాల్లో గృహ నిర్మాణం ఊపందుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఇక కులాలు, వాటి కార్పొరేషన్లకు కూడా నిధులు కేటాయింపు జరిగింది. ప్రత్యేకించి కాపు కార్పొరేషన్కు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారంలోకి రాగానే కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 1000 కోట్లు కేటాయిస్తామని ఎన్నికల హామీల్లో టీడీపీ పేర్కొంది. ఎట్టకేలకు ఈ ఏడాది ఆ కేటాయింపు జరిగింది. గతం సంగతి ఎలా ఉన్నా ఎన్నికల నేపథ్యంలో నిధులు కేటాయించారు. ఇక చంద్రన్న పెళ్లి కానుక రూపంలో సామాన్యులను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఎస్సీలకు 100 కోట్ల రూపాయలు, బీసీలకు మరో 100 కోట్ల రూపాయలను కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల కోసమే అంటూ మరో 400 కోట్ల రూపాయలు కేటాయించడం గమనించాల్సిన అంశం. ఇక మళ్ళీ అన్నా క్యాంటీన్ల అంశాన్ని కదిలించారు. 4 ఏళ్ల కిందటే వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు నిధులు కేటాయించారు. ఇటీవల కాలంలో నిరుద్యోగ భృతి గురించి కూడా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఎవరికి దాన్ని ఇవ్వాలో అర్హతలు నిర్ణయించారు. ఇప్పుడు బడ్జెట్లో అందుకోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తంతో నిరుద్యోగులను ఏం మేరకు ఆకట్టుకోవాలో వేచి చూడాల్సి ఉంది. అలాగే పెన్షన్ల కోసం కూడా 5000 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్తగా పెన్షన్కు అర్హులను ఎంపిక చేస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు కూడా. ఏతవాత సంక్షేమ పథకాలకు, ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యతను బాగానే పెంచిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల బడ్జెట్ తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ఓట్లను రాల్చగలదో చూడాలి మరి.